ఒక్క సీన్ కోసం 50 టేకులు తీసుకున్న బన్నీ, పండుగ శుభాకాంక్షలు చెబుతున్న నాని, కొత్త సంవత్సరం రోజు కొత్త సినిమాలు అనౌన్స్ చేసిన యంగ్ హీరోలు. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన మాస్ జాతర వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సీన్ కోసం బన్నీ 50 టేక్స్ కి పైగా తీసుకున్నట్టు తెలుస్తోంది. నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం సినిమా నుంచి ఉగాది శుభాకాంక్షలతో రిలీజ్ అయిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. యంగ్ హీరోలు ఆది సాయి కుమార్, శ్రీవిష్ణు కొత్త సినిమాలు అనౌన్స్ చేశారు. ఓం భీమ్ భుష్ హిట్ తో ఫామ్ లో ఉన్న శ్రీవిష్ణు డైరెక్టర్ బాబీ నిర్మాతగా జానకిరామ్ డైరెక్షన్ లో తన 19వ సినిమా మొదలు పెట్టారు. నవదీప్, పంకురి జంటగా గోవింద్ వసంత డైరెక్షన్ లో తెరకెక్కిన లవ్ మౌళీ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. విజయ్ ఆంటోనీ, మృణాళిని జంటగా ఇంట్రెస్టింగ్ స్టోరీగా ఈ నెల 11న ఆడియన్స్ ముందుకొస్తున్న లవ్ గురు సినిమా ఫుల్ స్పీడ్ లో ప్రమోషన్లు చేస్తోంది. ఆశిష్, వైష్ణవి జంటగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమా లవ్ మీ ఈ నెల 25న రిలీజ్ అవుతున్న లవ్ మీ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అజయ్ దేవగన్, ప్రియమణి లీడ్ రోల్స్ లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా మైదాన్ మూవీ బుధవారం రిలీజ్ కాబోతోంది. అక్షయ్ కుమార్, టైగర్ స్ట్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన హై డోస్ యాక్షన్ ఎంటర్టైనర్ బడేమియా చోటేమియా 10 ఏప్రిల్ గ్రాండ్ గా థియేటర్లలోకి వస్తోంది. తెలుగు రాష్ట్రానికి చెందిన బ్లైండ్ పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా బయోగ్రఫీ ఆధారంగా రాజ్ కుమార్ నటించిన శ్రీకాంత్ బొల్లా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్.